ఎవరు స్పందించడం లేదు, కారణం ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఎవరో ఒకళ్ళ ఇద్దరు డ్రగ్స్ తీసుకుంటారండి, అప్పుడు ఏమంటారు మీరు సినిమా పరిశ్రమ మొత్తం డ్రగ్స్ లో మత్తులో మునిగింది అని చెప్తారు, మొత్తానికి గెలిపేస్తారు ఇండస్ట్రీలో. సినిమా ఉండే కదా నేను చేస్తుంది ఉద్యమం మొదటి నుంచి. ఆహా కాదండి, మీరు ఒకడెవడో డ్రగ్స్ తీసుకుంటే సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ అంటారు, ఒకడెవడో సినిమా వాడే ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తే అప్పుడు మీరేం చేయాలంటే సినిమా పరిశ్రమలో కొంతమంది పెద్దలు వైజాగ్ వస్తుంటారు, వాళ్ళని గెరావ్ చేసి అడగండి, వాడు ఖచ్చితంగా సమాధానం. నాకు నా వరకు నేనైతే, నేను కూడా మీరు అడిగినట్టే అడిగా చాలా సార్లు, అట్లీస్ట్ మీరు ట్విట్టర్లోనో ఫేస్బుక్లోనో పెట్టనని ఈ మధ్య కొంతమంది పెడుతున్నారు, పెట్టేవాళ్ళని మనం ఆహ్వానించాలి. రాజకీయ పార్టీలే రాలేదు ఓట్లు వేసిన వాళ్ళు ఉద్యమంలోకి, ఇప్పుడు వచ్చి మేము ఎప్పటి నుంచో మొదలు పెట్టామని చెప్తున్నారు. ఇంకా సినిమా వాళ్ళు ఏమి సెన్సిటివ్ ఇష్యూ ఇది, అదే అటు తెలంగాణకి ఏమైనా వ్యతిరేకమా లేకపోతే ఆంధ్రాకి ఫర్రా, ఇలాంటివన్నీ కూడా ఒక పరిశ్రమలో ఉండి రెండు ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు తెలుగువారైనా సరే ఏమన్నా ఉంటాయా అని భయపడే వాళ్ళు ఉంటారు. సో ఇన్ని రకాల ఒత్తిళ్ళు సినిమా పరిశ్రమ మీద ఉంటుంది. పరిశ్రమని తప్పుపట్టలేను కానీ ఓట్లు వేయించుకొని ఈ ప్రాంతంలో రాజకీయ పార్టీలుగా ఎదిగిన మీరు, ఈ ప్రాంతానికి చేయాల్సిన న్యాయం చేయాల్సిన మీరు, మీరు పోరాడకుండా మిగతా వాళ్ళని పోరాడమంటాం అది ఎంతవరకు ధర్మం? మీరు ఇప్పుడు వచ్చారు కాబట్టి అందరినీ ప్రశ్నిస్తారు ఇప్పుడు, అంటే నేనైతే రాజకీయ నాయకులు, మీరందరూ వచ్చారు కాబట్టి ఇప్పుడు సినిమా వాళ్ళ మీద టార్గెట్ చేస్తే అది కరెక్ట్ కాదు. మనందరం నిజంగా కూడా మనందరూ ఐకమత్యం కావాలి. ఇక్కడ ఏంటంటే ఎవడు ఎందుకు చేస్తున్నాడు, వీడికేంటి ఉపయోగం, ఓహో వాడు చేస్తే దీనికి ఇది, ఓహో వీడు తెలుగుదేశం, ఓహో వీడు కాంగ్రెస్, ఈ దరిద్రంలో కొట్టుమిట్టాడుతున్నాం మనం. నేను అనేది ఇది పోవాలి ప్రజల్లో, ఇది పోవాలి. ఇవన్నీ కులం అనేది అబద్ధం అండి, మళ్ళీ చెప్తా కులం అనేది అబద్ధం. కులం ఆ ఎలక్షన్ అప్పుడు వాడుకోవడానికి తప్పితే, ఎలక్షన్ అయిపోయినాక కులంలో ఎవడన్నా వెళ్ళి ఒక ఉద్యోగం ఇప్పమంటే ఆ ఇచ్చేవాడే లేడు. అరే నీకు ఇప్పిస్తే వేరే 100% అదే నేను అన్నాను, అది మార్చాల్సింది ప్రజలు. వాళ్ళు మారిస్తే తప్పితే ఈ ప్రాంతంలో మనకు రావాల్సిన హక్కులు మనం